హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారని సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు సో ఈ ఉగాది కూడా మీ జీవితాల్లో ఇంకా ఇంకా ఎన్నో మంచి సంతోషాలను తీసుకోవాలని నేను ఒక కోరుకుంటున్నాం హ్యాపీ ఉగాది సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా రెడీ అయ్యాము రెడీ అయి ఇంకా టెంపుల్ కు వెళ్తున్నాం అనమాట ఇంకా టెంపుల్ లోనే సంథింగ్ ప్రసాదం ఏదైనా ఇస్తే తినేసి ఇంకొస్తాం కన్నా ఈరోజు నా గురించి అని చెప్పి బూరెలు చేస్తారు చేస్తా కదా బూరెలు చేస్తా ఇంకా మ్యాంగో పులిహోర అంటే మోడకే పులిహోర ఇంకా చేస్తాము రిటర్న్ రాగానే ఫస్ట్ ఇంక ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఆఫీస్ ఉంది సో ఫస్ట్ వెళ్ళి టెంపుల్ వచ్చేస్తే అయిపోతుంది ఓకేనా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినా ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకొని ఇంక వెళ్తున్నాం అనమాట ఇంక ప్రసాదాలు ఏం చేయలేదండి జస్ట్ దేవునికి దండం పెట్టుకొని దీపం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము అండ్ జనరల్గా మనకి ఇక్కడ యూఎస్లోని ఇండియా కంటే కూడాను ఒక వన్ అవర్ ముందే ఆఫీసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాయి అనమాట అండ్ ఈవినింగ్ కూడా అలానే మనం వేగంగానే క్లోజ్ చేసుకోవచ్చు సో ఎయిట్ ఓ క్లాక్కి మీటింగ్స్ అవి స్టార్ట్ అవుతాయి కనుక ఇంకా ఎర్లీగానే మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఇంటి దగ్గరే ఉంటాం కనుక రిమైనింగ్ ప్రసాదాలు అవి అది చేసుకోవచ్చు అని చెప్పి ఫిక్స్ అయ్యాము సో సో ఉగాది అనేది మనకి ఇంగ్లీష్ వాళ్ళకి ఎలా న్యూ ఇయర్ మనకి అలానే కొత్త సంవత్సరం కదా సో ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని ఆశీస్సులు తీసుకుందాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము అండ్ అలానే టెంపుల్లో ఇంకా ఏంటంటే మనకి జనరల్గా ఉగాది పచ్చడి మనకి ఇండియన్లోని ఇండియాస్ ఇండియాలోని ఉగాది పచ్చడి ఉంటుంది కదా ఇక్కడ కూడా ఇస్తారు కానీ మేము మార్నింగ్ వెళ్ళామండి ఆ రోజు యాక్చువల్గా వర్షం కూడా కొంచెం పడింది కనుక ఇంకా వర్క్ అంటే వర్కింగ్ డే కనుక కొంచెం క్రౌడ్ అది తక్కువగానే ఉంది సో మేము ఈవినింగ్ వెళ్ళలేదు దాని తర్వాత ఇంకా ప్రసాదం అది కూడా ఇంకేం పెట్టలేదు అనమాట అందుకని చెప్పి ఇంట్లోనే రిటర్న్ రాగానే దోస్ చేసుకున్నాము అండ్ ఇది టెంపుల్కి వచ్చేసాము ఫైనల్గా సో టెంపుల్ లోపల వీడియో తీనివ్వరండి అందుకని చెప్పి ఇంక తీయలేదు అనమాట అండ్ దాని తర్వాత ఏంటి అంటే మీ అందరూ ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు సో ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇండియాని మనం కొంచెం బాగా మిస్ అవుతాం కదా ఇండియా అన్న ఏమో ప్రసాదం బూర్లు చేస్తున్నారండి సో ప్రసాదం బూర్లు ఫస్ట్ టైం తను చేశారు ఇంతకుముందు తను ఎప్పుడు చేయలేదు అనమాట సో నేను కూడా ఎప్పుడు చేయలేదు కనుక నాకు ప్రాసెస్ అనేది ఐడియా లేదు సో నెక్స్ట్ టైం వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను కానీ ఫస్ట్ టైం చేశారు కానీ చాలా బాగా వచ్చింది అంటే ఎక్కడ నూక అనేది బాగా ఫ్రై అయింది దాని తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ కూడాను బాగా క్వాంటిటీ అది కూడాను బాగా సెట్ అయింది ఎక్కువగా షుగర్గా లేదు అంటే తీయగా ఏం లేవన్నమాట బూర్లు చాలా బాగున్నాయి అనమాట అండ్ ఈ మధ్య స్నో అండ్ సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కనుక నేనైతే విండోకి ఇలా బర్డ్ నెక్స్ట్ అనేది పెట్టాను నేను సో ఆ బర్డ్ నెక్స్ట్లోనే ఒక చిన్న బర్డ్ వచ్చిందనమాట దానికి ఫీడ్ కూడా వేసాము ఫుడ్ కూడాను సో అది వచ్చింది అనమాట ఉగాది రోజు కొత్త ఫ్రెండ్ వచ్చిందని చెప్పి దానికి వీడియో తీసాను నేను అండ్ దాని తర్వాత ఇక్కడ బూర్లు ఫ్రై చేస్తున్నారు కన్నా సో ఫస్ట్ టైం కానీ చాలా బాగా వచ్చింది అండ్ మా సిస్టర్ చేస్తారండి చాలా చాలా బాగా చేస్తారు అక్క లిటరలీ నేనైతే ఒక ఎయిట్ నైన్ తింటాను తమ్ముడైతే ఒక ఫిఫ్టీన్ వరకు తినేస్తాడు అనమాట ఫ్రై అలా చేస్తున్నప్పుడు తినేస్తాం మేము తను చాలా బాగా చేస్తుంది అది బాగా నచ్చింది అనమాట అండ్ కన్నా ఫస్ట్ టైం చేశారు కానీ తను కూడా చాలా బాగా చేశారు అది అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము ఫ్రై చేసిన బూర్లు అనేవి దేవుడి దగ్గర పెడతాం కదా సో దేవుడి దగ్గర పెట్టేశామనమాట ఫస్ట్ ఫ్రై చేసినవి సో నెక్స్ట్ నేను ఉగాది పచ్చడి రెడీ చేసుకుంటున్నాను నేను సో ఫస్ట్ దానికోసం అని చెప్పి మిరియాలు కొంచెం తీసుకొని జస్ట్ అలా దంచానమాట దంచి అందులో వేసుకున్నాను దాని తర్వాత కొంచెం మామిడికాయ ముక్కలు అండ్ దెన్ వేపు పువ్వు అండి సో నేను తీసుకునేటప్పుడు అంత మొగ్గే వచ్చింది ఒకటో రెండో వేపు పువ్వు ఉందనమాట అది కొంచెం యాడ్ చేశాను దాని తర్వాత కొంచెం బెల్లం పౌడర్ దాని తర్వాత ఉప్పు దాని తర్వాత ఏంటంటే చింతపండు కొంచెం వాటర్లో వేసుకొని అది నానిన తర్వాత వాటరు ప్లస్ చింతపండు గుజ్జు అనేది కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట అండ్ ఇంకా అమ్మ వాళ్ళ అందరూ కూడాను ఇందులో కొంచెం పుట్నాల పప్పుని దాని తర్వాత అరటిపండు అవన్నీ వేస్తారు సో నేను ఇంక ఇవి అవేమి యాడ్ చేయకుండా జస్ట్ సింపుల్గా ఇలా చేశాను అనమాట టేస్ట్లన్నీ తెలియడం కోసం అని చెప్పి సో అవన్నీ యాడ్ చేసుకొని దేవుడి దగ్గర ఫస్ట్ నైవేద్యం పెట్టేసి దాని తర్వాత మేము తిన్నాము నేను చేశాను మ్యాంగో పులిహోర సో ఇది రెసిపీ షేర్ చేస్తానండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ నార్మల్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం ఫస్ట్ పల్లీలు వేసుకోండి సో ఇవి ఫ్రై అయిపోతాయి లేకపోతే ముందు ఆనియన్స్ వేసిస్తే ఆనియన్స్ కుక్ అయిన తర్వాత పల్లీలు మనకి ఇంకా పచ్చిగానే ఉంటాయి అందుకని చెప్పి ఫస్ట్ పల్లీలు వేసిన తర్వాత ఆనియన్స్ దాని తర్వాత కరివేపాకు మిర్చి అండ్ అల్లం అల్లం తురుముకొని కరివేపాకు కొంచెం మిర్చి అనేది అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీకు కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో నేనైతే ఒక ఎయిట్ నైన్ మిర్చి అన్నమాట అవి కొంచెం ఫ్రెష్గా అలా ఏగిపోయిన తర్వాత కొంచెం మ్యాంగో తురుముకునేది దాని తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకొని అలా కలుపుకోవాలన్నమాట సో మ్యాంగో అనేది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కొంచెం యాడ్ చేసుకోండి అప్పుడైతే మాత్రమే బాగా కుక్ అవుతుంది అనమాట ఫ్రై అవుతుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి అంత బాగోదు దాని తర్వాత సాల్ట్ సాల్ట్ అనేది అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అది వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోండి సో ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనివ్వండి దాని తర్వాత రైస్ కొంచెం చల్లారిన రైస్ తీసుకొని అందులో కలుపుకోండి అనమాట సో మామిడికాయకి ఎంత సరిపోతుందో అంత రైస్ అనేది మీరు యాడ్ చేసుకోండి సో నేనైతే ఫస్ట్ దేవుడికి తీసాను అనమాట పక్కకి దాని తర్వాత ఇంకొంచెం రైస్లోనే కొంచెం అంత నిమ్మకాయ వేసి ఫుల్గా కలిపిస్తాను ఇది నా లంచ్ ప్లేట్ అనమాట ఫస్ట్ పులిహోర కొంచెం బూర్లు అనమాట ఈరోజు ఉగాది ఫెస్టివల్ కనుక మంచిగా తిన్నాము దాని తర్వాత ఇది పచ్చడి పిక్ పచ్చడి పలుగా పిక్ అనమాట సో అదండి ఈరోజు చిన్న వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ